వ్యవసాయంలో సాగునీరు కూడా చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. మామూలుగా వ్యవసాయానికి ఈ వర్షపు నీరు ఉపయోగపడుతుంది. ఇదే నీరు నదులు, కాలువలు, చెరువుల నుండి లభ్యమవుతుంది. బావులు, బోర్లు మొదలగు వాటి వల్ల లభించే భూగర్భ జలాలను కూడా వ్యవసాయానికి ఉపయోగించుకుంటున్నాము. వీటి పరిమాణాన్ని బట్టి, లవణ స్వభావాన్ని బట్టి సాగునీటి నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఇవి చెరువు కుంటల్లో నీరు కూడా వర్షపు నీరే కానీ ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. కనుక ఎండ వేడిమికి ఆవిరై లవణాల సాంద్రత పెరుగుతుంది. వర్షాకాలంలో నీటికి ఎండాకాలంలో నీటికి నాణ్యతలో ఎంతో తేడా ఉంటుంది. నాణ్యత పరీక్షించి మెలకువతో ఆయా సమయాల్లో వాడుకోవాలి. మన రాష్ట్రంలో చాలా వరకు సాగునీళ్లను భూగర్భ జలాలు ఉపయోగిస్తున్నారు. వీటిలో లవణాల పరిమాణం అది కూడా అధికంగా ఉండి సాధారణంగా తక్కువ నాణ్యత కలిగి ఉంటాయి. నాణ్యత పరీక్షించిన తర్వాతే ఈ నీటిని వాడుకోవాలి, లేకపోతే దిగుబడులు తగ్గిపోతాయి, చౌడు భూములుగా మారిపోతాయి. ఇప్పుడు నీటి నమూనా ఎలా సేకరించాలి అనేది మనం తెలుసుకుందాము. ఒకవేళ ఈ ట్యూబ్ వెల్స్ కానీ బోర్ వెల్స్ కానీ నీరు సేకరించాల్సినప్పుడు సుమారు 10-20 నిమిషాల సేపు ఈ నీటిని వదిలిన తర్వాతే ఈ నమూనాను సేకరించాలి. సాగునీటి కోసం కనీసం 1.5 లీటర్ అన్న నీటిని సేకరించాలి. శుభ్రమైన గాజు లేదా ప్లాస్టిక్ సీసా ఉపయోగించాలి. సీసా కూడా పారదర్శకంగా ఉండాలి. తర్వాత ఈ నమూనాను తీసుకునే ముందు ఈ నీటిని 2-3 సార్లు ఆ సీసాను కడిగి శుభ్రం చేసి తర్వాత నమూనాను సేకరించాలి. నమూనా సేకరించిన తర్వాత మూతను గట్టిగా బిగించాలి. వీలైనంత త్వరగా అంటే 1-2 రోజుల్లోనే ఈ భూసార పరీక్ష కేంద్రానికి నమూనాను పంపించాలి. అట్లాగే నమూనా పంపించేటప్పుడు విధిగా నమూనా వివరాల పట్టికను దానిలో మనం భూసార పరీక్షకు పంపించినట్టుగానే విధిగా పంపించాలి.